ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? ఆ గత 5 ఏళ్లలో సంక్షేమం కాకుండా ప్రగతి అన్న చేశారా, లేకపోతే ఈయన చేయలేదు ఆయన చేయలేదు ఇద్దరు అంతేనా? పోలికలు చంద్రబాబు నాయుడు గారిలో చాలా లోపాలు ఉన్నాయి, ప్రతి పార్టీలో లోపాలు ఉన్నాయి. నేను ఆయన లోపాలు నేను విమర్శించదు, భారతదేశం ఇంకెవరు విమర్శించాలి? అధికార కేంద్రీకరణ కానీ మిగతా కానీ పక్కన పెట్టండి, కానీ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు దోహదం చేయలేదంటే అంతకంటే అన్యాయం మరొక. నేను అంటలా ఏం చేశారని అడుగుతున్నాను, తేడా ఏంటి? మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీరు చూడండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంగతి ముందు దగ్గరకు వస్తాను. ఇప్పుడు ఈవేళ హైదరాబాద్ నగరం పచ్చగా ఉంది అంటే, మన 24 సీట్లలో హైదరాబాద్ నగరం చుట్టుపక్కల కాంగ్రెస్కి ఒక్క సీటు కూడా రాలేదు అంటే ఏం కారణం? చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అభివృద్ధిని సాధించారో ఈ నగరంలో ఒక మహానగరంగా మార్చి పెట్టుబడిని ప్రోత్సహించి ఐటీ సెక్టర్లో కానీ లేకపోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ లేకపోతే మిగతావి కానీ దేశంలో ప్రపంచంలో గౌరవప్రదమైన స్థానం తీసుకుని ఉపాధి కల్పన చేయడం బట్టి ఇక్కడ ఒక నమ్మకం వచ్చింది ఏ పార్టీ ఉన్నకుండా. దాన్నే రాజశేఖర రెడ్డి గారు కొనసాగించారు, ఆయన పోయే కాంగ్రెస్ కొనసాగించింది, దాన్నే తెలంగాణ ఏర్పడ్డాక టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది, మిగతావన్నీ పక్కన పెట్టండి. కాబట్టి 24 సీట్లలో ప్రజల తీర్పు ఒక రకంగా ఉంది, మిగతా రాష్ట్రంలో తీర్పు ఒక రకంగా. 2014-19 ఆంధ్రప్రదేశ్ విభజన చెందిన ఆంధ్రప్రదేశ్ లెక్కొస్తే హైదరాబాద్ నగరాన్ని కోల్పోయిన కారణంగా ఆంధ్రప్రదేశ్ దిగాల పడిపోయింది. నేను మహానగరం నుంచే ఎక్కువ ఆదాయం వస్తుంది, ఆదాయం రాష్ట్రం అంతా ఉమ్మడి రాష్ట్రం పంచుకునేది, అదంతా ఇప్పుడు తెలంగాణ చిన్న రాష్ట్రానికి పోయింది, మిగతా పెద్ద రాష్ట్రానికి డబ్బులు లేకుండా పోయింది. కాబట్టి చాలా కష్టంలో ప్రారంభించారు. 5 ఏళ్లలో ఒక ఉత్సాహభరిత వాతావరణం తీసుకొచ్చి డబ్బులు లేని కాలంలో కూడా ఎక్కడ కూడా మౌలిక సదుపాయాల్లో డబ్బులు లోపం కనిపించాలి. ఎన్నోసార్లు నేను ఎన్నో చోట్ల చూశాను, దానిలో నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏమిటని ఆదా తీస్తే కన్వర్జెన్స్, సమర్థంగా ఉన్న వనరులు సద్వినియోగం చేసుకుని దానివల్ల ఫలితం తీసుకొచ్చి ఏర్పాట్లు చేయడం, మౌలిక సదుపాయాలు ఎక్కడ లోపం జరగాలి. పోలవరం ప్రాజెక్టు ఢిల్లీ నుంచి డబ్బులు రావడం ఆలస్యమైన ఆగమేఘా కొంత ఆలస్యం మంత్రులు ఆలస్యం అయితే నేను విమర్శించాను, ఒక 1.5 ఏళ్ల పాటు ఆలస్యం అయితే ఆ తర్వాత 3 ఏళ్ళు అద్భుతంగా శరవేగంతో జరిగింది. అలాగే అసలు ఎవరన్నా అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ వస్తుందని ఊహించారా? ఆంధ్రప్రదేశ్ మొత్తంలో నేను ఊహించలేదే, మొత్తం అంతా తమిళనాడే, మనకి ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంటే భారతదేశంలో తమిళనాడే. అలాంటిది కియా మోటార్స్ ఒక ఉదాహరణ. కాబట్టి ఖచ్చితంగా సంక్షేమాన్ని ఇస్తున్నాయి, ఇంటి నెంబర్ గారు సంక్షేమానికి పెద్ద పేరు కదా, దాన్ని కొనసాగించాలి. కాకపోతే ఇప్పుడు అందించినంత సమర్థంగా ఇవ్వలేదు, అది నేను జనహోం కమిటీ లాంటి పిచ్చి పనులు చేసుకుంత దాని మీద ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేదు ఈ సంక్షేమం. ఎందుకంటే అభివృద్ధి 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 అమరావతి మరొకటి అని ఆ మాటలతో సంక్షేమం మాకు అంతోందని ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పడంలో విఫలమైనారు. ఇవాళ నరేంద్ర మోదీ గారిని చూడండి, ఖచ్చితంగా మౌలిక సదుపాయాల్లో దేశ చరిత్రలు ఇప్పుడు లేనట్టు జరుగుతున్నాయి. ఇప్పుడు వాడు 18 లక్షల కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి, రికార్డ్, ఆల్ టైమ్ రికార్డ్. మరి నేషనల్ హైవేస్ కానీ లేకపోతే రైల్వేస్ కానీ ఇతర మౌలిక సదుపాయాలు కానీ చాలా వేగంగా అద్భుతంగా జరుగుతుంది, దానిలో ఏమాత్రం అనుమానం లేదు. కానీ నిరంతరం ఆయన అభివృద్ధిని గురించి మాట్లాడుతూనే సామాన్య ప్రజలకు సంక్షేమం ఎట్లా అంతుందో చాలా సమర్థంగా అందించారు, నిజాయితీగా డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించి అది అంతోందన్న విషయం బాగా వాళ్ళ స్పృహగా వచ్చేట్టు ఏర్పాటు చేశారు. రాజకీయంగా ఆ రకమైన జరగడం. కాబట్టి 2014-19 మధ్య చాలా తప్పులు జరిగినాయి, అధికార కేంద్రీకరణ కానీ అన్ని పార్టీలకి అన్ని రాష్ట్రాల్లో నాడు నేడు ఉన్నమాట అదే, అధికార కేంద్రీకరణ, నిరంతర అవినీతి, చట్టబద్ధ పాలన లేకపోవడం, ఇవన్నీ కూడా సామాన్య లక్షణాలు. ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టడం, దీనిలో ఏం తేడాలు లేవు. కానీ అభివృద్ధి విషయంలో ఖచ్చితంగా కొన్ని ప్రభుత్వాలు చాలా సమర్థంగా పనిచేస్తున్నాయి, నవీన్ పట్నాయక్ చేస్తున్నట్టుగా. చంద్రబాబు నాయుడు గారికి ఆ విషయంలో మీరు తప్పట్లేరు. కాబట్టి అభివృద్ధి సంక్షేమం సమతూకంలో ఏనాడైనా కూడా ఆ కూటమికి ఎక్కువ మార్కులు వస్తాయి. నేను తప్పడతలే, వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారు అని అడిగాను, ఆ తేడా ఉంది. నేను ఎవరినైనా నాకు సీఎస్ఏ పార్టీతో సత్సంబంధాలు మనందరికీ అంతే. ఇప్పుడు ఆ మీద చాలా మంది ఆరోపణలు చేసేది ఏంటంటే తప్పు, నేను ఎప్పుడు మంచి చూసే ప్రయత్నం చేస్తాను. జగన్ ప్రభుత్వం ఎట్లా ఉందంటే సంక్షేమం చాలా అద్భుతంగా చేస్తున్నారని చెప్తాను, నిజం. కానీ ఒకసారి 5 ఏళ్లకి మనం ఒక అసెస్మెంట్ చేయాల్సి వచ్చినప్పుడు, ఒక తీర్పు ఇవ్వాల్సి వచ్చినప్పుడు సమగ్రమైన తీర్పు ఇవ్వాలి. ఇక విడివిడిగా చూడలేం మనం, అన్నీ కలిపి చూడాలి. సరే, మీరు చెప్పినట్టు మరి తెలంగాణలో 2 సమతౌల్యంగా చేశారు కదా, తెలంగాణ రోడ్లు చేశారు అంటే తెలంగాణ సెపరేట్ అయినప్పుడు అందరూ అనుకుంది ఇక్కడ వాటరు పవర్ చాలా ఇంపాసిబుల్ అనుకున్నారు. పవర్ అద్భుతంగా చేశారు, వాటర్ తెచ్చేశారు, ప్లస్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ చాలా అద్భుతం చేశారు. ఇక్కడ ఇన్ని చేసినా కూడా తెలంగాణలో బీఆర్ఎస్ అంటే ఒక సిటీలో తప్ప మిగతా అంతా పోయి. మంచి ప్రశ్న యాక్చువల్గా. మీరు దీని నుంచి మనమంతా ఒక దేశం కూడా పాఠం నేర్చుకోవాలి. 2 ఉన్నాయి, 1 రాజకీయము, 2 ఆర్థిక వ్యవస్థ. 2 దాని తర్వాత వస్తాను. రాజకీయం, ప్రజలు నేను మహారాజులాగా ప్రవర్తిస్తాను, నిజాంలాగా ఉంటాను,
ఒక రాచరిక స్వభావం ఉండి అహంకారం చూపెడితే ప్రజలు క్షమించరు. తెలంగాణలో ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి అసలు మాకెవ్వరికి అందరు, మమ్మల్ని పట్టించుకోడు, ముఖ్య ఎమ్మెల్యేని కూడా కలవడు, ఆయన పోకడు వేరు అని చెప్పిన భావాన్ని ప్రజలు క్షమించలేకపోయినారు. దాంతోపాటు మిగతావన్నీ సామాన్యం, అవినీతి ఉంది, అక్కడ ఉంది, ఇప్పుడు ఇప్పుడు ఉంది, అది నేను దాని గురించి మాట్లాడలేదు, అది కామన్ కాబట్టి అన్యూజువల్ ఫ్యాక్టర్స్ చెప్తున్నాను. దాంతోపాటు ఒక 10 ఏళ్ళు ఉన్న తర్వాత, అవినీతి బాగా ఉన్న తర్వాత ఎమ్మెల్యేలు అంటే విమోచన వస్తుంది. ఎమ్మెల్యేలను మారిస్తే అసలు గొడవ ఉండేది కదా, ఎందుకు మార్చలేదో తెలియదు. ప్రజల అభిప్రాయాన్ని గమనించి కాస్త కొత్త ముఖాలను తీసుకొచ్చి ఉన్నంతలో ఆ ప్రయత్నం జరగలా. మరి వాళ్ళని తీసేస్తే వాళ్ళు ఓడిస్తారని భయం కావచ్చు, లేకపోతే ఇన్నేళ్ళు అంటిపెట్టున్నారని కృతజ్ఞత కావచ్చు, లేకపోతే నేను ఎవరినైనా గెలిపిస్తానటువంటి ధీమా కావచ్చు. ఈ కారణాల వల్ల తెలంగాణలో ఒకటి అది రాజకీయ కారణం, రెండోది ఆర్థికమైన విషయం. ఇది రేపు చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తుంది, మోదీ గారికి వర్తిస్తుంది, ఏ ప్రభుత్వానికైనా వర్తిస్తుంది, ఇవాళ కాకపోతే రేపైనా సరే. తెలంగాణ మొత్తంలో కూడా తెలంగాణ హైదరాబాద్ నగరం ఆదాయం ఉండటం చేత ఒక అభివృద్ధి సంక్షేమంలో సమతంగా పడుతున్నట్టు తెలంగాణ మొత్తంలో అభివృద్ధి జరిగింది అంతకుంట. కానీ అభివృద్ధి ఫలాలు ప్రధానంగా హైదరాబాద్ నగరం చుట్టూ బాగా కనిపించినాయి. మనకేమవుతుందంటే దేశంలో 100కి 70 మంది మన చదువు సరిగ్గా లేకపోవడం చేత, స్కిల్స్ లేకపోవడం చేత లో స్కిల్డ్ పీపుల్కి ఉపాధి దొరకట్లా. లో స్కిల్డ్ పీపుల్ కూడా హై స్కిల్డ్ ఉన్న సినిమా డైరెక్టర్ ఉన్నారు హైదరాబాద్ తప్ప వేరే మార్గం లేదు. ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ గారు సైంటిస్ట్గా ఉన్నారు, హైదరాబాద్ ఇంకో నగరం తప్ప ఇంకో చోట సాధ్యం కాదు. కానీ ఒక ప్లంబరు, ఒక కార్పెంటరు, ఒక మేసను, లేకపోతే ఒక హెయిర్ కటింగు, లేకపోతే మరొక పని హైదరాబాద్ ఎందుకు ఉండాలండి? మనుషులు ఎక్కడ ఉంటే అక్కడ పని ఉంది కదా. కాబట్టి అక్కడ కూడా అభివృద్ధి కనిపించి ఉపాధి కల్పన జరుగుతుందని నమ్మకం కలిగితే ఇబ్బంది ఉండదు. అక్కడే ఉపాధి దొరికిందనుకోండి 20,000తో గౌరవంగా బతకచ్చు. హైదరాబాద్ 30,000 వచ్చినా కూడా చాలదు, మనం పట్టించుకునే నాథులు ఉండడు, బాబు ఇంటి నుంచి పనిచేసే చోట చాలా కష్టమవుతుంది, ఇల్లు ఉండదు, మరి ఒకరోజు జ్వరం వస్తే రేపొద్దే పోతుందనే భయము, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. దాంతో ఏమైందంటే నగరంలో ఎన్నికల ప్రతిఫలం ఒక రకం వచ్చింది. బహుశా దేశ చరిత్రలో ఎక్కడా కూడా ఒక పార్టీ రాష్ట్రంలో ఓడిపోతే ఒక మహానగరంలో ప్రతి సీట్లో కూడా రాష్ట్రంలో గెలిచిన పార్టీ ఓడిపోవటం ఉండదు, మొట్టమొదటిసారి జరిగింది. దీని నుంచి పాఠం నేర్చుకోవాలి, ఆర్థిక మోదీ గారు కూడా నేర్చుకోవాలి. ఖచ్చితంగా ఆర్థికాభివృద్ధి జరుగుతోంది, రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చినా కూడా నేర్చుకోవాలి, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు నేర్చుకోవాలి. మహానగరం పెరగాలి, మహానగరాలు లేకుండా ఆధునిక వ్యవస్థలో క్లస్టర్ ఎఫెక్ట్ అంటాం, ఆర్థిక వ్యవస్థ ఒక స్థాయి మించి పెరగదు. అలాగే గ్రీన్ఫీల్డ్ సిటీ అమరావతి లాంటివి రావాలి, దాన్ని ఎవరు కాదండి. కానీ దాంతోపాటు ఎక్కడెక్కడికి చిన్న చిన్న పట్టణాలు వచ్చి అక్కడికే జనం వలస, ఎక్కడికో దూర ప్రాంతాలు వలస అవసరం లేకుండా, పట్టు చేతి పట్టిన వలస అవసరం లేకుండా, మా ఊరు నుంచి 10 కిలోమీటర్ల దూరంలో అక్కడే పట్టణం ఉందనుకోండి, అక్కడే లేఅవుట్ అన్నీ వచ్చినాయనుకోండి, కాస్త టౌన్లో మౌలిక సదుపాయాలు బాగున్నాయి. తెలంగాణలో కొంచెం ట్రై చేశారు, వరంగల్, కరీంనగర్ రెండు చోట్ల మీకు. నేను చెప్పేది ఇంకా ఇంకా లోతుకి వెళ్ళాలి, నాకు 5-10 కిలోమీటర్ల దూరంలో నాకు కావాలంటే వ్యవసాయం పని చూసుకుంటూ ఊళ్ళో ఇక్కడ వ్యాపారం కావాలి, నా చుట్టుపక్కల నా కుటుంబానికి చెందిన వాళ్ళు నాకు ఆప్తులు కావాలంటే ఏమైనా సమస్య వస్తే ఆదుకునేవాళ్ళు, అప్పుడు తక్కువ ఆదాయంతోనే తక్కువ జీతం వచ్చినా కూడా గౌరవప్రదంగా బతికే అవకాశం కలిగించాలి. ఈ నమూనాను చేపట్టకపోతే దేశం మొత్తంలో ఈ రాజకీయ సంక్షోభం, ఆర్థిక సంక్షోభం వస్తుంది ఖచ్చితంగా.